Hi friends, welcome back to our channel. My name is Mvlnreddy. So friends, all of students are going to be TS Eamcet 2022 and many doubts are going to be here. Complete information are going to be here in this video. So TS Eamcet 2022 and the exam is postponed or not, there are doubts. There are many students are going to be here. So this is going to be Telangana State Council of Higher Education. They are official circular and they are going to be released. So 13th na ikkadaithe meeru ee notification aithe kuda chudochu and ikkadaithe chusukochu press note maniki complete ga ee TS Eamcet 2022 exam anedaithe complete ga postpone aithe cheyatam aithe kuda jarigindi so vaatliki sambandhinchi ikkada circular lo clarity ga aithe kuda vallu mention cheyatam aithe kuda jarigind anamata so edaithe maniki agriculture stream ki sambandhinchi TS Eamcet 2022 ki sambandhinchi agriculture stream ki sambandhinchina exam aithe actual ga maniki 14th and 15th aithe jaragali ee 14th and 15th జరగాల్సిన ఎగ్జామ్ అనేది అయితే కంప్లీట్గా పోస్ట్పోన్ అయితే చేశారు అండ్ వీటికి సంబంధించిన డేట్స్ అని అయితే కూడా మళ్ళీ మనకి వాళ్ళైతే నోటిఫై అయితే చేస్తారు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే సో టీఎస్ ఎంసెట్ 2022కి సంబంధించి ఏదైతే ఇంజనీరింగ్కి సంబంధించి ఎగ్జామ్ ఏదైతే ఉండిద్దో సో అది షెడ్యూల్ ప్రకారంగానే జరిగిద్దని వీళ్ళు ఇక్కడైతే కూడా మెన్షన్ అయితే చేశారు హౌఎవర్ ద కండక్ట్ TS Eamcet 2022 for engineering stream will be conducted as per the schedule notified earlier. So, మనకి ఏదైతే ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి డేట్స్ ఇచ్చారో 18-20 ఆ డేట్స్ ప్రకారంగానే ఇంజనీరింగ్ వాళ్ళకి అయితే జరుగుతాయి. సో కంప్లీట్గా ఈ అగ్రికల్చర్ స్ట్రీమ్ వాళ్ళకి ఎందుకు చేంజ్ చేశారనేది చూసుకోవచ్చు. మనకి ఆల్మోస్ట్ ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు చాలా భారీ వర్షాలు అయితే కూడా పడతం అయితే జరుగుతుంది కాబట్టి సో అందుకోసం ఈ అగ్రికల్చర్ వాళ్ళకి మాత్రమే ఆ ఎగ్జామ్ అనేది అయితే పోస్ట్పోన్ అయితే చేశారు. ఇన్ కేసు ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా ఏమైనా పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉంటే లేదా వీళ్ళు అఫీషియల్గా కూడా మళ్ళీ మనకి ఈ విధంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేస్తారు అప్పటి వరకు మీరు మనమైతే వెయిట్ చేయాల్సి ఉంది. సో మీరు ప్రిపరేషన్ అయితే టైం వేస్ట్ అయితే చేసుకోకుండా మీరు ప్రిపరేషన్ అయితే కూడా ఈ 1 వీక్ ఏదైతే టైం ఉందో సో మీరైతే ప్రిపరేషన్ అయితే చేసుకుంటే బెస్ట్ అని నా పర్సనల్ ఒపీనియన్. సో ఇదైతే కూడా కంప్లీట్గా టీఎస్ ఎంసెట్ 2022కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ నన్ను కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా అయితే కూడా కాంటాక్ట్ అయ్యి లైవ్ ఫోన్ కాల్ ద్వారా మీరు మీ యొక్క డౌట్స్ అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.